రోజా రోజా నేను తలంటుతానంటే అంకుల్ నన్ను కాదని ఆ రాజగాడితో తలంటించుకుంటున్నాడు. నీకు తలంటేదా జడేసేదా పూలు పెట్టేదా? అవే వద్దు గానీ మన కొబ్బరి తోటలో ఎన్ని చెట్లున్నాయో కరెక్ట్ గా చెప్పు. కరెక్ట్ గా చెప్పాలంటే లెక్క పెట్టాల్సిందే. మరి లెక్క పెట్టు. అమ్మో అన్ని చెట్లా. మరి మన ఇద్దరి మధ్య అది పెరగాలంటే ఏది అది? అయ్యో అయితే లెక్క పెట్టాల్సిందే. అయ్యగారు అమ్మవారి ఉత్సవాల దగ్గరికి వచ్చేసిని అది మాట్లాడదామనే కదరా నిన్ను పిలిచింది. చూడు చాలా ఏళ్ల తర్వాత అమ్మాయి ఊళ్ళో ఉంది. ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరగాల్సమ్మా. అలాగేనండి, తమరు ఆర్డర్ వేసిన తర్వాత ఇంకేముందండి. అంతేగా మరి అయ్యగారు నూనె అయిపోయింది. పోలమ్మా నూనె పట్టరా. మరి పూజారిని పిలిపించి మాట్లాడేస్తారా? అక్కర్లేదు, గుళ్ళో ఏర్పాటు లేవు, పూజారి చూసుకుంటాడు. నువ్వు మాత్రం బయట ఏర్పాటు జాగ్రత్తగా చూడు. నెత్తిన పోయి. ఏంట్రా ఏమైంది? అబ్బే ఏం లేదండి. నా రోజా నీ కోసం లెక్కేయున్నది. ఒక్కటి మరి ఆ పులి వేషాలు కోలాటాలు నెమిలి పించాలు అన్ని రెడీనా? పడిపోతారండి. పడిపోవటం ఏమిట్రా? అంటే స్టూల్ మీద కూర్చున్నారు కదండి, పడిపోతారు, జాగ్రత్త అనండి. నూట నలభై అమ్మాయిగారు. అమ్మాయి గారు ఏంట్రా? అంటే ఇవన్నీ అమ్మాయి గారు చూస్తే బాగుంటుంది కదా. ఒకటేంటి, కని విని ఎరుగునంత వైభవంగా ఈ ఉత్సవాలు జరగాలి. అలాగేనండి. అమ్మగారి దగ్గరికి వెళ్ళి 10,000 రూపాయలు తీసుకుని ఆ ఏర్పాట్లు చూడు. అలాగేనండి, వస్తానండి. నువ్వు ఒకటి అమ్మగారు అయ్యగారు మీ దగ్గర డబ్బులు తీసుకోమన్నారు. మూడు వందల 411 ఆదిశేషయ్య గారు, ఈసారి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరగాలని అయ్యగారు ఆర్డర్ చేశారు. 10,000 రూపాయలు చందా కూడా ఇచ్చారు. తమరి చందా ఎంత రాసుకోమంటారు? ఉత్సవాల పేరుతో చందాలు వసూలు చేసి తైతకలాడదామనా? ఇట్లాంటి పిచ్చి వేషాల దగ్గర పనికిరావు. చందాలో గిందాలో పండి. ఒరే ఆదిశేషయ్య గారు చందా ఇవ్వనని బుస కొడుతున్నారు. ఏం చేద్దాంరా? కథ చెబుదామండి. ఏం కథ చెబుదాం? మరి చిరుతలు ఉండాలి కదా. చేతిలోనే ఉన్నాయి కదండి. మరి హార్మోనియం మృదంగం. నేను రెడీ. వయలిన్. నేను రెడీ బాస్. శ్రీమద్రమా రమణ గోవింద. రామాపురం అనే విలేజ్ లో ఆదిశేషయ్య అనే వర్తకుడు ఉన్నాడా పోయాడా? ఉంటే ఉన్నాడు, పోతే పోయాడు. చాలా మంది వర్తకులు ఉన్నారు కదండి. మరి అందులో ఈయన స్పెషాలిటీ ఏమిటి? ఏమిటంటే తకిట తకిట తక తకిట తకిట తక తకిట తకిట తక తకిట 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 తక తకిట తకిట తక తకిట తకిట తక తక్కేట 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 అంటున్నారు. తక్కట్లో ఏముంది నాయన? తక్కెట అప్పలే ఉంటుంది నాయన. తక్కెట కిందే అంతా ఉంటుంది. నా చందా 116 రూపాయలు. నా చందా 200 రూపాయలు. బుస్ లేకుండా 200 రూపాయలు. ఓకే బుస్సే. శ్రీమద్రమా రమణ గోవింద పదండి. హాయ్. రాజు అమ్మవారి ఉత్సవాలకు పులి వేషాలు రెడీ, నెమలి పించాలు రెడీ, కోలాటాలు రెడీ, కీలు కుర్రాలు రెడీ. మరి ఉద్యోగమే కదా, ఇప్పిస్తాలే. ఏమడిగిన ఇప్పిస్తాలే. నీ కొడుకు నా కొడుకు కాబల్లా, అర్జెంట్ పని ఉండదే. రాత్రికి సెరుగు తోడగా మాట్లాడుకుందాం.
దండాలమైనారు బాబు. అమ్మవారి ఉత్సవాలకి మన చందా ఎంత రాసుకోమంటారండి? చందాని బొంద, మన దగ్గర డబ్బులు ఉండవా, ఉండా నీకేమన్నా? మైనర్ బాబు డబ్బులు ఇవ్వడంట్రా. మైనర్ బాబు ఎట్టంటాడంటే డికేటి పట్టలు ఇప్పిస్తానంటాడు, బోరింగ్ పంపులే ఇస్తానంటాడు, బ్యాంకు లోన్లన్నీ మీకేనంటాడు, కోతలతోనే కోటలు కడతాడు, కోకలు చూస్తే కూత పెడతాడు. మైనర్ బాబు ఎట్టంటాడంటే చాలే రేయ్, మైనర్ పేరు 500 రాసుకో. పుట్ట బొమ్మల సంగతి అడగడమే మర్చిపోయాను. చెప్పు ఏంటి అసలు? నా మొహం చూస్తేనే నీ మొహం చాటేస్తున్నావు. నా ఫేస్ అంత అసహ్యంగా ఉందా? అసలు ఏంటి విషయం చెప్పు. అది కాదు. ఏది కాదు? అమ్మో.